హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు క్లాస్ యాభై ఆరు ఈ క్లాస్లో వచ్చేసి మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాము ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ వీడియో అయితే అవుతుంది నా మీద నమ్మకం ఉంటే స్కిప్ చేయకుండా ఈ ఒక్క వీడియోని చూడండి ఇన్ని రోజులు స్టిచ్చింగ్ వీడియోలు ఎన్ని చూసినా ఒక ఎత్తు అయితే ఈ ఒక్క వీడియో ఒక ఎత్తు అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకు అంటే మనం నార్మల్గా స్టిచ్చింగ్కి వచ్చేసి లైనింగ్ బ్లౌజ్కి రెండు వందలు తీసుకుంటాం అనుకోండి ఈ బ్లౌజ్కి నాలుగు వందలు అయితే తీసుకుంటాం ఎందుకంటే డబుల్ కాస్ట్ అయితే ఉంటుంది డబ్బుల్లోనే డబుల్ కాస్ట్ అయితే సరిపోదు అలానే కుట్టడంలో కూడా నీట్ ఫినిషింగ్లో కానీ అలానే మనం ఏ విధంగా కుడుతున్నాము దాని పద్ధతి ఏంటి అంటే డిఫరెంట్గా ఇన్ని రోజులు స్టిచ్చింగ్ వీడియోలు చూశారు కదా ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో దానికి డిఫరెంట్గా అయితే ఈ వీడియో ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర టిప్స్ ఉంటాయి సేఫ్ బెల్ట్ దగ్గర షోల్డర్ జాయింట్ చేసాక అలానే సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు అలానే ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడా టిప్స్ ఉంటాయి ఈ ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఎన్ని వీడియోలు చూసినా మీకు దొరకని టిప్స్ వచ్చేసి ఈ ఒక్క వీడియోలో ఉంటాయి కాబట్టి స్కిప్ అయితే చేయకండి ఓకేనా మీకే అర్థమవుతుంది వీడియో చూసాక ఓకే ఇప్పుడైతే మనము కుట్టడానికైతే వెళ్ళిపోద్దాము చూడండి వర్క్ అయితే ఉంది కదా ఈ వర్క్ పక్కన హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి మీరు కొత్త వాళ్ళు అయితే మొత్తం టోటల్గా మార్క్ చేయండి ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఎందుకంటే మనం వన్ ఇంచ్ ఖర్చులోకి హ్యాండ్కి ఉంచాం కాబట్టి కిందకు హాఫ్ ఇంచు ఖర్చు కావాలి పై కుట్టుల్లోకి హాఫ్ ఇంచ్ ఉండాలి కాబట్టి ఎక్కువ క్లాత్ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉండకూడదు కరెక్ట్గా హాఫ్ ఇంచునే ఉండాలి నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాం కదా లైనింగ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ క్లాత్ కూడా మనము మన సైడు రాంగ్ వేసాము కింద సైడు రైట్ వేసాము అంటే మనం ఉల్టాలో పెట్టాము ఇప్పుడు వచ్చేసి దాని కింద బ్లౌజ్ బ్లౌజ్ క్లాత్ కింద లైనింగ్ పెట్టాం కదా అలా కుట్టే ముందు ఒకసారి చూసుకోండి చూసుకుంటే చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ క్లాత్ మీద ఒక సైడ్ మనకి అంటే మనం రాంగ్ పెట్టాము ఒక సైడ్ ఎక్కువ ఖర్చు ఉండిపోయింది ఒక సైడ్ ఖర్చు లేదు కాబట్టి కరెక్ట్గా ఇప్పుడైతే పెట్టుకున్నాం కదా మన స్టార్టింగ్లో ఫ్రంట్ సైడ్ ఉంది ఎండింగ్లో బ్యాక్ సైడ్ అయితే ఉంది ఆ పీస్లో కాబట్టి మనం సెంటర్ పాయింట్ని కూడా ఇక్కడ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని లైనింగ్లో కూడా సెంటర్ మార్క్ చేసుకోవాలి ఈ సెంటర్ ఆ సెంటర్ కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా పెట్టండి మనం హాఫ్ నుంచి అక్కడ మార్క్ చేసుకోవడం కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ క్లాత్ ఇప్పుడు కిందకు వచ్చేసి మన బ్లౌజ్ క్లాత్ సీదా సైడ్ వచ్చేసి లైనింగ్ పెట్టాను పైనకి వచ్చేసి ఉల్టా పెట్టాను అది కూడా అబ్జర్వ్ చేయండి అలా ఎందుకు పెట్టాను అంటే ఒక్కొక్కసారి డిజైన్ బ్లౌజులకి నార్మల్గా పైన లైనింగ్ పెట్టి కింద నార్మల్గా బ్లౌజ్ క్లాత్ పెట్టి కుట్టాము అనుకోండి ఒక్కొక్కసారి కుట్టుల్లోకి డిజైన్ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మనకి డిజైన్ కనిపించదు కదా ఎక్కడ వరకు ఉంది అని లైనింగ్ దాని పైన పెట్టేస్తే చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అయితే వచ్చింది డిజైన్ పక్కనే మనకి కుట్టొచ్చింది లైనింగ్ కరెక్ట్గా ఉంది నీట్ ఫినిషింగ్ అన్నాక ఈ విధంగా అయితే ఉండాలి ఒకసారి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి చాలామంది కుట్టేస్తూ ఉంటారు అలా కుట్టకూడదు ఎందుకంటే లైనింగ్ ఒక్క కించెత్తు కూడా మనకి బయటికి రాకూడదు అంటే ఈ విధంగా ఖర్చులు రైట్ సైడ్కి పెట్టి లైనింగ్ రైట్ సైడ్కి వంచేసి చేసి లైనింగ్ పైన ఇంకొకటి టాప్ స్టిచ్ మనం అలా వేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఈ కుట్టేయడం వల్ల కరెక్ట్గా నీట్గా ఫినిషింగ్ పోయి లోపలికి లైనింగ్ కరెక్ట్ గా వంగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా లైనింగ్ లోపలికి పెట్టేసి ఇంకొక కుట్టయితే వేయండి సరేనా ఈ కుట్ట వేసేటప్పుడు దగ్గరగా వేయండి ఇటు చివరి భాగంలో వేయండి మనకి హ్యాండ్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వర్క్ కానీ ఏదైనా వచ్చిందంటే డబుల్ స్టిచ్ కూడా వేసేయండి ఆ స్టిచ్ కనిపించదు అనుకుంటే మీరు రెండు రెండు కుట్లు వేసుకున్నా ఇక్కడ నష్టం ఏమీ లేదు బాగుంటుంది ఫినిషింగ్ అయితే బాగుంటుంది ఈ విధంగా మనం అయితే స్టిచ్ వేసాం కదా ఇప్పుడు అవుట్ లైన్కి వచ్చేసి పెద్ద కుట్ట వేసుకోండి ముడతలు ఏమీ లేకుండా లూజు లేకుండా చేతితో నీటుగా సర్దుకొని ఒక హ్యాండ్ ఆ హ్యాండ్ పీస్ పైన పెట్టేసి ఇలా మీరు అవుట్ సైడ్ వేసి మన లైనింగ్ కంటే ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఆ క్లాత్ మొత్తం మనమైతే కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా హ్యాండ్ ఫినిషింగ్ అనేది అయిపోయింది ఈ విధంగా సీదాలో ఒకసారి చేసుకొని ఒకసారి చూసుకోండి అలా చూసుకుంటే సెంటర్ పాయింట్ని అలా ఫోల్డింగ్ చేయండి అలా ఫోల్డింగ్ చేసాక మనకి అక్కడ కట్ పెట్టుకోండి సెంటర్ పాయింట్ అని మనకు గుర్తుండడానికి నీట్గా ఉందా లేదా అనేసి ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఇదే విధంగా రెండో పీస్ కూడా మీరు చేసుకోండి చూడండి దీనికి కూడా మనం కటింగ్ చేసేటప్పుడు అంటే ఎలా అయినా ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్కువ అయితే ఉంచుతాం కదా వన్ ఇంచ్ అలా ఎక్కువ ఉంచుతాం ఆ ఎక్కువ ఉంచేది ఇంతకుముందు మనము ఈ హ్యాండ్ ఏ విధంగా అయితే కరెక్ట్గా మనము స్టార్టింగ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ పెట్టాం కదా ఇంతకుముందు కుట్టేది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టాలి సరేనా ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ పెట్టేసి మనం సేమ్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా మనము దీన్ని కూడా చేసిస్తే సరిపోతుంది ఇక్కడ టూ హ్యాండ్స్ కూడా మనకి కంప్లీట్ అయితే అయిపోయాయి కదా చూడండి మనకి లోతులు కరెక్ట్గా ఉన్నాయా ఖర్చు పాయింట్లో కరెక్ట్గా ఉందా లేదా అనేసి మనం టూ ఇంచ్ అయితే ఖర్చు పెట్టాము అనుకోండి ఖచ్చితంగా టూ ఇంచు ఒకే లెవెల్ ఉండాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకోండి లోతుల విషయంలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి సరేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అయితే వెళ్ళిపోద్దాం బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసుకొని పిన్స్ అయితే మనం పెట్టాం కాబట్టి పిన్స్ తీసేసేయండి అలా తీసాక ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ క్లాత్ని నేను సీదాలో అయితే పెట్టాను అంటే రైట్ సైడ్ అయితే పెట్టాను రైట్ సైడ్ పెట్టాక ఇక్కడ మెయిన్గా మనం చూడండి ఖర్చులు వన్ ఇంచ్ వన్ ఇంచ్ వదిలాం కదా దాన్ని కరెక్ట్గా మనకి ఉండేటట్టు చూసుకోండి సెంటర్ పాయింట్ని నేను కిందకి పైన కూడా మార్క్ చేసుకుంటున్నాను అలా మార్కింగ్ చేసుకున్నాక మనకి ఇక్కడ చూడండి ఇంకా అటు ఇటు తేడా రాకుండా లైనింగ్ పీస్ని నేను కిందకు ఒక కట్టు పైనకి కట్టు రెండు కట్లు కూడా పెట్టేసేయండి లేదు అంటే ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ అయితే ఉంది కదా అవసరం అయితే లేదు సరేనా కరెక్ట్గా సెంటర్ పాయింట్ని సెంటర్ పాయింట్కి అలా పెట్టేసేయండి పెట్టాక మనం పైన ఎక్కడి నుంచి పెడుతున్నామో అది కూడా చూడండి చాలామంది ఖర్చులోకి అంటే చుట్టూ లైనింగ్ కంటే చాలా ఎక్కువ ఎక్కువ క్లాత్ అయితే వదిలేస్తూ ఉంటారు కదా పైనకి కిందకి చుట్టుపక్కలకి అలా ఎక్కువ క్లాత్ అయితే స్టార్టింగ్ నుండి పెట్టేస్తారు పెట్టేసేటప్పుడు అప్పుడు వర్క్ వచ్చేసి పైకి అయిపోతుంది కిందకి అయిపోతుంది అలాంటివి ఉంటాయి కరెక్ట్గా షోల్డర్ దగ్గర మనకి ఎక్కడైతే వర్క్ ఉందో ఆ వర్క్ కంటే ఒక హాఫ్ ఇంచు మీద కంటే కుట్టుల్లోకి ఒక హాఫ్ ఇంచు మీదకి ఉండేటట్టు la ceto tado పెట్టేయాలి అలా పెట్టాక కిందకి తర్వాత మనం షోల్డర్ కరెక్ట్గా పెట్టాం కాబట్టి కిందకి ఎంత వస్తే అంతే ఇంకా దాని కింద గురించి అయితే మనం పట్టించుకో అవసరమైతే లేదు ఈ విధంగా ఒక రెండు మూడు పిన్స్ అయితే పెట్టేసేయండి మీరు బిగినర్స్ అయితే ఎందుకంటే మనకు లైనింగ్ ఇలా తిప్పుతాం కాబట్టి అటు ఇటు అయితే అయిపోతుంది ఇక్కడ నేనైతే రెండే పిన్స్ అయితే పెట్టాను సరేనా ఈ విధంగా పెడితేమంటే ఇప్పుడు మనకి చూడండి కరెక్ట్గా చుట్టుపక్కల లైనింగ్ కంటే బ్లౌజ్ క్లాత్ ఉందా లేదని చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ అయితే మనకి చూడండి ఈ పక్కనే అంటే మరి మనకి వర్క్ మీదకైతే వెళ్ళిపోకూడదు వర్కు కంటే కొంచెం యువతలకే కుట్టు రావాలి అలా నిదానంగా రౌండ్ చుట్టుపక్కల కుట్టేసేయండి సరేనా ఎప్పుడైనా ఈ విధంగా అయితే కుట్టుకోండి అయితే ఒకవేళ అక్క ఇది మగ్గం వర్క్కి అయితే ఎలా చేయాలి అని నిన్నటి వీడియోకి అయితే కామెంట్ చేశారు ఇది ఏ వర్క్కైనా సేమ్ ప్రాసెస్ మీరు చేయండి కాకపోతే మగ్గం వర్క్లో కొన్ని కొన్ని స్టోన్ చేయను అలానే జర్దోసి అలాంటి వల్ల ఉంటాయి కదా అలాంటప్పుడు మనము డబుల్ పాదంతో అయితే కుట్టలేము సింగిల్ పాదాన్ని ఫిట్ చేసుకోండి అయితే ఆ కుట్టు పక్కన ఒక్క పావించి విడిచిపెట్టేసి రౌండ్ క్లాత్ మొత్తం మనము కట్ చేసుకుందాం అలా కట్ చేసుకున్నాక అక్కడక్కడ మనమైతే కట్లు పెట్టుకోవాలి రౌండ్ షేప్ కరెక్ట్గా మనకి మూలాటల్లో నీట్గా నిలవాలి వంగాలి అంటే అక్కడక్కడ కుట్టు తెగిపోకుండా కట్లు పెట్టుకోండి అలా కట్లు పెట్టుకున్న తర్వాత పిన్స్ తీసేసేయండి అలా తీసాక ఇప్పుడు లైనింగ్ని చూడండి ఖర్చు కూడా మనకి రైట్ సైడే ఉంది ఖర్చు ఖచ్చితంగా మనకి వర్క్ బ్లౌజ్ సైడ్ వెళ్ళకూడదు లైనింగ్ సైడ్ రావాలి ఆ లైనింగ్ పైన నేనైతే ఇక్కడ టాప్ స్టిచ్ మనం అయితే వేసుకుంటున్నాం అనమాట ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల స్టాండర్డ్గా ఉంటుంది నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది చాలామంది ఈ కుట్ట వేయకుండానే ఫోల్డ్ చేసేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి లైనింగ్ బయటకు కనిపించడము లేదంటే బ్లౌజ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోవడము అయితే ఉంటాయి కానీ ఖచ్చితంగా ఈ కుట్ట అయితే లైనింగ్ మీదే కుట్టు చివరి భాగంలో వచ్చేటట్టు ఒక కుట్ట వేసేసండి మనకి పని లేట్ అయినా పర్లేదు ఫినిషింగ్ నీట్ అయితే అవసరం ఎందుకంటే డబుల్ కాస్ట్ మనం తీసుకున్నాం కదా మనము ఆ కాస్ట్కి తగ్గట్టు న్యాయం అయితే చేయాలి ఓకేనా అలా అయితే చూడాలి మన పని బట్టి మనకి రావాలి వర్క్ బ్లౌజులు మనం ఎప్పుడైనా అందరికంటే మనము తెలివి సులువు ఎందులో అంటే మన పని మీదే వినియోగించాలి సరేనా అందరూ ఇప్పుడు వచ్చేసి టాప్ స్టిచ్ కూడా ఇంకొకటి అయితే నేను వేసేస్తున్నాను ఇలా కూడా ఒక్కొక్కసారి మనకు అవకాశం లేనప్పుడు వేయలేము ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజులకి స్టోన్ చేయను జర్దోసి అలాంటివి ఉంటే మనం వేయలేము అనమాట ఇలా స్టిచ్ కాకపోతే ఇది మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి వర్క్ మీద కూడా మనకి పాదం నడిసిపోతుంది కాబట్టి నేను వేసేస్తున్నాను లైనింగ్ బయటకు కనిపించకుండా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి చూడండి లైనింగ్ ఏమైనా పక్కలకు వస్తుంది ఏమని చెప్పేసి నేను నీట్గా కరెక్ట్గా అది గుంజుకొని వేసేస్తున్నాను ఈ విధంగా వేయండి అయితే వర్క్ బ్లౌజులకి సింగిల్ ఫూట్ని ఫిట్ చేసుకోండి సింగిల్ ఫూట్ ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది మన ఛానల్లో వీడియో కూడా ఉంది లేదు అంటే ఇంకొక వీడియో కూడా మనమైతే చేద్దాము కానీ మాటి మాటికి సింగిల్ ఫూట్ అలా డబుల్ పాదం ఇప్పేసి సింగిల్ పాదం ఫిట్ చేయడం వల్ల ఊరికే మనకి స్టిచ్చెస్ నీట్గా రాకపోవడం అలా కూడా మిషన్ కొద్దిగా ఖరాబ్ అయితే అవుతుంది అది ఏది అత్యవసరం అయితే తప్పించి నార్మల్గా మనము సింగిల్ పాదాన్ని ఫిట్ చేయకూడదు సరేనా ఒకటి రెండు వర్క్ బ్లౌజులు ఎక్కువ ఉన్నాయి అంటే మనం చేయాలి ఈ విధంగా ముడతలు ఏమీ లేకుండా మధ్యలో గుళ్ళలు ఏమీ లేకుండా నీట్గా సర్దుకొని అవుట్లైన్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసింది ఎక్కడైనా మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా క్రాసుల్లాగా ఉంటే వెంటనే ట్రిమ్ కూడా చేసుకోండి ఒకసారి చూసుకొని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఫ్రంట్ పార్ట్లో మనము డబల్ క్లాత్లు అయితే కట్ చేసాం కదా దేనికి దానికైతే వేరియేషన్ అయితే చేసుకుందాము చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చాలా నీట్గా మనమైతే ఫినిషింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మనం కటింగ్ వీడియోలో ఇలా చేసాం కదా దీన్ని ఏ విధంగా మనమైతే ట్రిమ్ చేసుకోవాలో చూపిస్తాను వర్క్ కంటే మనకు ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పైన క్లాత్ అయితే ఉండాలి ఎంత అయితే అంత ఉండిపోకూడదు వర్క్ పక్కనే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేటట్టు చూసుకోండి అలా అని మనము మరీ డీప్ చేసేకూడదు జస్ట్ ఒక రెండు మూడు ఇంచుల వరకే నేను చేసుకో అలా చేసుకున్న తర్వాత లైనింగ్ పెట్టాను మళ్ళీ వర్క్ చుట్టుపక్కల కింద వరకు కట్ చేస్తే అప్పుడు మనకి వర్క్ అనేది నెక్ డౌన్ అయితే ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి ఆ విధంగా చూసుకోండి ఇలా ఒకసారి కుట్టాలంటే మీరు కుట్టచ్చు ఏమైనా తేడా వస్తుంది అంటే మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేయండి ఒకసారి అయితే తిప్పి కూడా చూద్దాము ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనము లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసుకోను కట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కరెక్ట్ గా మనకి వర్క్ పక్కనే స్టిచ్ వచ్చిందా లేదా అనేసి ఒకసారి సీదాలో పెట్టి కూడా నేను ఒక కుట్టే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందు మనకి డిజైన్ కనిపించలేదు కాబట్టి ఈ విధంగా అక్కడక్కడ కట్టలు పెట్టుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ ఏ విధంగా చేశామో అదే విధంగా లైనింగ్ పక్క కొంచుకొని ఖర్చు కూడా రైట్ సైడే ఉండేటట్టు చేసుకోండి ఇప్పుడు లైనింగ్ ని కిందకి పెట్టేసి ఇంకా టాప్ స్టిచ్ అయితే ఒకటి కానీ రెండు కానీ వీళ్ళు ఉంటే వేసేసండి అలా వేసాక మనకి ఈ ఫ్రంట్ సైడ్ అయితే ఫస్ట్ మనం డిజైన్ ఉన్న క్లాత్ నే మనం ముందైతే స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి రైట్ సైడ్ అయితే డిజ డిజైన్ వస్తుంది కదా అది తర్వాత లెఫ్ట్ సైడ్ క్లాత్ అయితే కుట్టుకోవాలి ముందు లెఫ్ట్ అయితే ఎప్పుడు కుట్టేయకండి ఏమైనా తేడా వస్తే ఇలా మనం చూసుకుంటే సరిపోతుంది ఇందులో ఏమైనా తేడా వచ్చింది అనుకోండి తర్వాత లెఫ్ట్ దగ్గర మనం సరి చేసుకోవచ్చు కానీ ముందు వెడం వైపు పీసే మనం కుట్టేసామనుకోండి ఇందులో మనము సరి చేసుకోలేము చుట్టుపక్కల కూడా అవుట్ లైన్ కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ క్లాత్ కూడా మనం అయితే తీసుకుందాము అలా తీసుకున్నాక అది ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ క్లాత్ వచ్చేసి కరెక్ట్గా చూడండి ఇటు రైట్ సైడ్ది కరెక్ట్గా పెట్టి లెఫ్ట్ సైడ్ది చూసుకోవాలి ఎందుకంటే ప్లెయిన్ కదా రెండు ప్లెయిన్లో ఉన్నాయి కాబట్టి మనకి ఉల్టా సీదాలు తెలియదు ఒక్కొక్కసారి మర్చిపోయి రైట్ సైడే రెండు క్లాత్లు కూడా కుట్టేస్తూ ఉంటారు ఒకసారి ముందు చెక్ చేసుకొని కుట్టండి ఇప్పుడు కూడా సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతకు పాదం ఖర్చు విడిచిపెట్టేసి మనం కుట్టేసాం కదా ఇప్పుడు అక్కడక్కడ కట్టలు పెట్టుకున్నాం కదా దీనికి కూడా మనమైతే ఈ విధంగా లోడింగ్ అయితే చేసేద్దాం నెక్క పట్టి మొత్తము బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ లోడింగ్ అని మనము దీన్ని అనొచ్చు అనమాట లోడింగ్ అంటే లోపలికి ఖర్చు వెళ్ళిపోతుంది పైన ప్లెయిన్గా ఉంటుంది లైనింగ్ సైడ్ కూడా వితౌట్ ఖర్చు ఉంటుంది సరేనా ఈ విధంగా చేసుకుంటే మనం నెక్ పట్టీలు అయితే అవసరం అయితే లేదు అయితే మనము నార్మల్ బ్లౌజ్ కంటే ఇక్కడ వీడియోని అయితే మీరు చూడండి ఇదే విధంగా సేమ్ టు సేమ్ రెండు స్టిచ్లు అయితే వేసేసేయండి నెక్ దగ్గర రెండు వేయండి ఎందుకంటే దలసరిగా నీట్గా ఉంటుంది మనం రెండు సైడ్లు కూడా కంప్లీట్ అయితే చేసాము చూడండి కాస్ట్లో మనము నార్మల్ బ్లౌజ్ కంటే డబుల్ కాస్ట్ తీసుకున్న కుట్టడంలో మాత్రము చాలా ఈజీగా నార్మల్ బ్లౌజ్ కంటే ఇంకా ఈజీగా మనము కుట్టవచ్చు అనమాట మెడపట్టీలు అలాంటివేవి లేకుండా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్లౌజ్ క్లాత్ రెండు లేయర్లుగా ఉంది కాబట్టి ఓపెన్ చేసుకుంటున్నాను బ్లౌజ్ క్లాత్ ఒక్క లేయర్ వేసుకుంటున్నాను లైనింగ్ వచ్చేసి రెండు పొరలు వేసుకుంటున్నాను ఇలా మనం ఒక్కొక్క సైడ్కి అయితే మూడు క్లాత్లు అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి లైనింగ్ రెండు పెట్టాలి బ్లౌజ్ క్లాత్ ఒకటి పెట్టాలి లేదు మనకి లైనింగ్ తక్కువ ఉంది అంటే లైనింగ్ ఒక్కటి పెట్టి బ్లౌజ్ క్లాతులు రెండైనా పెట్టేవాళ్ళు చాలామంది అయితే ప్యాంట్ క్లాతులు అలాంటివి ఇలాంటివి అదంతా వేస్ట్ అంత దలసరిగా అవసరం లేదు అంత అవసరం లేదు చాలామంది తెలియక అలా చేస్తూ ఉంటారు అలా అయితే వద్దు జస్ట్ మూడు క్లాత్లు ఉంటే చాలు ఇక్కడ మనం ప్రతిసారి సేఫ్ బెల్ట్లో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తాము ముందు బ్లౌజ్ క్లాత్ పెడతాము దానిపైన లైనింగ్ పెడతాము ఒక్క పాదం ఖర్చు విడిచిపెట్టేసి ఒక్క కుట్ట అయితే వేసేస్తూ ఉంటాము అలా వేసాక రైట్ సైడ్కి లైనింగ్ మలచేసి ఇంకొక కుట్ట వేసేస్తూ ఉంటాము అలా వేసాక లెవెల్ చేసుకుంటాం కదా ప్రతిసారి ఇదే విధంగా చేసుకుంటాం కాబట్టి అదే విధంగా చేసేసేయండి ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే మనం ఖర్చు పాయింట్ మార్క్ చేసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుంటాము చేసుకున్నాక డాట్స్ అయితే వేసుకుందాము కింద రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ ఎంతైతే లెంత్ ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది అలానే వెడల్పు వచ్చేసి మనం పాదం ఖర్చు కంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే డాట్ ఖర్చు మనం వన్ ఇంచ్ పెట్టాం కదా వన్ ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ పెట్టుకుంటే బెటర్ నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది అయితే మీరు స్కిప్ చేయాలనుకుంటే ఇలాంటి దగ్గర చేసేసేయండి నడుంపట్టి పట్టి మనం ప్రతి బ్లౌజ్కి ఏ విధంగా అయితే చేసుకుంటామో ఈ బ్లౌజ్ కూడా అదే విధంగా చేసుకుంటాము ఇక్కడ కావాలంటే మీరు ఇది మీకు వచ్చు అంటే స్కిప్ చేసేసేయండి ఎందుకంటే మనకి వీడియో చాలా లేటుగా అవుతుంది కదా ఎందుకంటే చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మనం ఇవ్వాలి ప్రతి దగ్గర క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుంటే నేను కొద్దిగా స్లోగా చెప్తున్నాను కాబట్టి మీరైతే ఆ విధంగా ఒక్కొక్క దగ్గర స్కిప్ చేసేవచ్చు సరేనా ఇంపార్టెంట్ దగ్గర మాత్రం స్కిప్ చేయకండి మీరు మంచి మంచి పాయింట్లు అయితే మిస్ అయిపోతూ ఉంటారు ఇక్కడ మనం నడుం పట్టి కోసం వచ్చేసి క్లాత్ అయితే మనం కటింగ్ వీడియోలో కటింగ్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని మనం అంతా జాయిన్ చేసుకొని కొద్దిగా ఒక్క పావుంచి ఫోల్డ్ చేసి ఒక అయితే వేసుకోను వేసుకున్న తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ సీద ఉంది చూడండి అలా వేసేసి మనం పాదం ఖర్చుతో కుట్టేస్తే సరిపోతుంది కాకపోతే మనము అక్కడ డాట్స్ అయితే వేసాం కదా టక్స్ ఆ టక్స్ దగ్గర ఒక కొద్దిగా ఫోల్డింగ్ అయితే చేయండి మనం వేసే లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టండి ఒక చిన్న ఫ్రిల్ లాగా అలా పెట్టాక ఇప్పుడు వచ్చేసి సైడ్కి అంటే రైట్ సైడ్ మనం లైనింగ్ పీసు అలానే ఖర్చు కూడా రైట్ సైడ్కే ఉండాలి మర్చిపోకండి పెట్టేసి ఒక స్టిచ్ లైనింగ్ పైన పెట్టండి అలా లైనింగ్ పైన కుట్టేసేయండి అలా కుట్టాక ఇది కుట్టే ముందే ఒకసారి చెక్ చేసుకోండి రిమైనింగ్ లెంత్ కరెక్ట్గా ఉందా లేదని ఎందుకంటే ముందు మనం రౌండ్ ఫినిషింగ్ చేసాం కదా కింద రిమైనింగ్ లెంత్ పెరిగిందా ఏంటని ముందు మనం నడుము పట్టి వేసే ముందే చెక్ చేసుకోండి అది కూడా ఒక మంచి పాయింట్ అనమాట సరేనా ఇప్పుడు వచ్చేసి సీదా అంటే ఉల్టా సైడ్ ఇప్పుడు మనం ఆ క్లాత్ తిప్పేసి మనం ఒక పెద్ద కుట్టేసిస్తే సరిపోతుంది నెక్స్ట్ మనము ఫ్రంట్ సైడ్ డాట్స్ డాట్స్ విషయంలో స్కిప్ చేయకుండా చూడండి కరెక్ట్గా ఆది బ్లౌజ్ అయితే కోన్ షేప్ వచ్చింది మంచి షేప్ అయితే వచ్చింది ఆది బ్లౌజ్ కూడా మనకి మంచి మెజర్మెంట్ అయితే ఉందనమాట ఒక్క దగ్గరే రాంగ్ ఏంటి అంటే మనకి ఉక్కుపట్టి కాజేపట్టి మధ్యలో నేను లాస్ట్లో చూపిస్తాను గ్యాప్ అయితే ఉంది కానీ తర్వాత ఫినిషింగ్ అంతా చాలా నీట్గా అయితే ఉంది కాబట్టి కోన్ షేప్ అయితే ఉంది కదా ఇదే కోన్ షేప్లో మనం ఏ విధంగా డాట్స్ పెట్టాలి డాట్స్ ఖర్చు ఉంది అలానే డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది ఇవన్నీ ముందు చెక్ చేసుకోండి కంగారు పడి ముందే మార్కింగ్ చేసి ఏ బ్లౌజ్ మిషన్ మీద పెట్టామా ఎంత తొందరగా అయిపోద్దా అని చాలామంది వెయిట్ చేస్తుంటారు తొందరగా కుట్టేయడం కాదు తొందరతో పాటు నీట్ ఫినిషింగ్ ఉండాలి అలానే మనం కుట్టే బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉండాలి కాబట్టి కుట్టడం లేట్ అయినా పర్లేదు ఇలాంటి బ్లౌజులు మరింకెన్నో రావాలి అనుకుంటే నీట్ ఫినిషింగ్ ఉండాలి అలానే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉండాలి కాబట్టి కుట్టడం కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు సరేనా ఇప్పుడు డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము డాట్స్లో వచ్చేసి చూడండి ఈ విధంగా ఉక్కు పట్టి సైడ్ ఎంతైతే ఉందో ఆ విధంగా చూడండి కింద నుండి ఒక ఇంచీలు అలా అని చాలామంది అంటుంటారు కదా సెంటర్ పాయింట్ అని చాలామంది హుక్కు పట్టి పట్టి చాలా ఎక్కువ పెట్టుకుంటారు అలాంటప్పుడు ఏమంటే మన కిందకి బాగా కిందకి వచ్చేయడం అలాంటివి అయితే ఉంటాయి అలా అని బోట్ నెక్కి పైనికైతే రౌండ్ అయితే ఉంటుంది మనం సెంటర్ చూసుకున్న పైకి డాట్ అయిపోతుంది అలా కాకుండా మనం కరెక్ట్గా ఒక వేలో చూసుకోండి అలా చూసుకొని ఇక్కడ కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేయండి చేసి పైనకి ఒక హాఫ్ ఇంచి విడిచిపెట్టాం మనం ప్రతిసారి డాట్స్ విషయంలో ఇలా మెజర్ చేసుకుంటాం కదా ఇదే విధంగా చూసుకోండి పొడవు వచ్చేసి మన ఆది బ్లౌజ్లో ఎంత ఉందో ఒకసారి అలా చూసుకొని పొడవు మెజర్ చేయండి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేయండి అలా ఫోల్డ్ చేసేటప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే అక్క మాకు సైడ్కి వెళ్ళిపోతుంది డాట్ అనుకొని అంటారు కానీ అలా పెట్టేసి అలా మీరు అయితే చేయకూడదు కరెక్ట్గా చూసుకోండి చూసుకున్న తర్వాత అక్కడ సమానంగా ఉందా లేదా తర్వాత ఇక్కడ ఖర్చులు చూడండి అలా పెట్టేస్తూ ఉంటారు కాబట్టి మనకు సంఖ వైపు అయితే డాట్ వెళ్ళిపోతూ ఉంటుంది కరెక్ట్గా ఇక్కడ పైన కింద ఒకే ఉందా ఇంకా కొంచెం ఇటే ఉండాలి ఓకేనా కొంచెం ఇటే ఉండాలి కానీ అటు ఉండకూడదు మనకి ఉక్కు పట్టి వైపుకే కొద్దిగా డాట్ ఉండేటట్టు ఉండాలి కానీ అటు ఖర్చు వైపుకి ఉండేటట్టు చూడకూడదు అలా చూసుకుంటే ఇక్కడ డాట్ వేసేటప్పుడు కూడా ఒకటి పైకి కిందకి వస్తుంది అన్నారు కాబట్టి మనం మ్యాక్సిమం ఒకటిన్నర ఒకటి పావు వేసుకుంటాం కాబట్టి ఆ ఒకటిన పావు వరకు సమానంగా ఉందా లేదని చూసుకోండి అక్కడ లేదు అంటే మనము ఆ ఫోల్డింగ్ రాంగ్ చేసేటట్టు అది కూడా చూసుకోండి సరేనా ఫోల్డింగ్ కరెక్ట్ పెడితే మనకి ఏమీ రాదనమాట ఇక్కడ కరెక్ట్ రాలేదంటే రెండే రెండు మిస్టేక్ చేస్తాము ఎందుకంటే ఫోల్డింగ్ రాంగ్ అయినా అయి ఉండాలి లేదంటే కటింగ్ వీడియోలో రౌండ్ షేప్ కరెక్ట్గా తీకపోవాలి ఈ రెండు రాంగుల వల్ల మనకు డాట్ అయితే రాదు కాబట్టి నెక్స్ట్ టైం మీరు అలాంటివి ఏవైనా ఉంటే సవరించుకోండి తర్వాత ఇక్కడ వెడల్పులకు వచ్చేసి ఒకటిన పావు కంటే కొంచెం ఎక్కువే అన్నాను కాబట్టి అటువైపు ఇటువైపు ఒకటి పావు ఒకటి పావు ఆ విధంగా మార్క్ చేసేయండి ఇక్కడ ఈ సెంటర్లో వచ్చేసి మనం డాట్ అంటే కరెక్ట్ మెజరింగ్ మనకు తెలియాలి అంటే షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ ఉంచేసేయండి చూడండి ఒక వన్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ అయినా ముప్పావి ఇంచ్ అయినా క్లాత్ వదలండి అలా వదిలేక ఇప్పుడు వచ్చేసి సగానికి ఫోల్డింగ్ చేస్తే మనకు ఒక లైన్ అయితే వచ్చేసింది కదా ఆ లైన్ దగ్గర క్రాస్గా ఈ విధంగా చూసుకోండి చూసుకుంటే కరెక్ట్గా భాగంలో మనకి వస్తుంది అనమాట ఈ డాట్ సరేనా అయితే ఒక సిస్టర్ వచ్చేసి భాగంలో కుట్లు పట్టేస్తున్నాయి నాకు అని చెప్పేసి అడిగారు మనము స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు అయితే మనము చూద్దాము సరేనా భాగంలో కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సిస్టర్ కటింగ్ వీడియోలో మనం ఎక్స్ట్రాలో అయితే బోలెడ్ అంతా విడిచిపెడతాము ఆ ఎక్స్ట్రాలో అలా వదలండి లేదంటే స్టిచ్చింగ్ వీడియోలో మాక్సిమం ట్రై చేస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను ఇక్కడ మధ్యలో డాటర్లు చూసారా మనకి ఎంత దగ్గర దగ్గర దగ్గరగా మధ్యలో డాట్కి కే వన్ ఇంచ్ మాత్రమే ఉందనమాట అయితే ఇది మీడియం సైజు బ్లౌజు బ్రష్ట సైజు కూడా అంటే మనకు తెలిసే వాళ్ళదే ఈ బ్లౌజ్ మనకు తెలిసే కస్టమర్స్ అదే కాబట్టి బ్రష్ట సైజు బాగానే ఉంది అలానే మీడియం సైజు కానీ కోన్ షేప్ రావడానికి వన్ ఇంచ్ వన్ ఇంచ్ బ్రష్ట తక్కువగా ఉండే వాళ్ళకి ఇదే మనము తీస్తాము బ్రష్ట కోన్ షేప్ మ్యాక్సిమం రావడానికి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తీసుకుంటాము మీకు బ్రష్ట ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కాదు కోన్ షేప్ రావాలంటే డాట్స్ అన్ని పైకి పెట్టి వన్ వన్ నుంచి గ్యాప్ ఉండేటట్టు అయితే చూసుకోండి సరేనా మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అయితే మనము చేసుకోవాలి చేతితో అలా అదితే మనకైతే మార్క్ అయితే పడిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి చూడండి కరెక్ట్గా మెజర్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ వేరేగా అంటే రైట్ సైడ్ వేరేగా లెఫ్ట్ సైడ్ వేరేగా కాకుండా కరెక్ట్ మెజరింగ్ చేసుకోండి అలా చేసుకున్నాక ఇప్పుడు డాట్స్ అయితే పట్టేసండి డాట్స్ పట్టేటప్పుడు చూడండి పైనకి ఒక హాఫ్ ఇంచు వదిలాం కదా అలా వదిలేటట్టు మళ్ళీ సమానంగా పట్టేయకుండా చూడండి పాదం ఖర్చు అయితే తీసుకోండి పొడవంటే అంటే మార్కింగ్ చేసాము వెడల్పులో పాదం ఖర్చు మనకి భాగంలో కానీ ఉక్కు పట్టి దగ్గర పాదం ఖర్చు ఉంటుంది కిందకైతే మనకి మీడియం సైజుకి ఒకటిన పావు ఒకటిన పావు రెండున్నర తీసుకుంటున్నాం కదా ఇలా కోన్ షేప్లో పైకెత్తినట్టు బ్రష్ట్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే మనం ఇక్కడ ఒకటిన పావు కంటే ఇంకెక్కువే తీసుకుంటున్నాము ఎందుకంటే ఆది బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆది లాగే మనమైతే ఫాలో అయిపోవాలి ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేకపోతే మన ఓన్ మెజర్మెంట్ని యూజ్ చేయాలి అది కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి ఓకేనా డాట్ వేసేటప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకోండి తొందరపడి ఎలా అయితే అలా కుట్టేవద్దు కరెక్ట్గా ఒకటిన పావు కంటే ఎక్కువ ఉందా లేదా అలానే షోల్డర్ వచ్చిందా లేదా మన ఫోల్డింగ్ కానీ మన మార్కింగ్ కానీ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వేయించుకున్నారు అంటే చాలా మంది వర్క్ బ్లౌజులు వేయించుకోనరు కుట్టించుకోరు అంటే మోస్ట్లీ కాస్ట్లీవే వేయించుకుంటారు నార్మల్ కాస్ట్కి అయితే వేయించుకోరు కాబట్టి కాస్ట్లీ బ్లౌజ్కి మనం రాంగ్ చేసి వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఎంతైతే నమ్మకంతో ఇచ్చారో మరి కొంచెం నమ్మకంగా మనమైతే ఉండాలి కానీ మనము ఎలా అయితే అలా మనము కుట్టేసి ఇచ్చేయకూడదు సరైన ఒకటికి రెండు సార్లు రాంగ్ వస్తే కుట్లెప్ప తీయాల్సి ఉంటుంది మెజర్మెంట్స్ని కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు క్రాస్గా ఒక అయితే వేసేసేయండి అలానే మనము అన్ని డాట్లు కూడా వేసుకున్నాం కదా అయితే ఇప్పుడు చూడండి మూడు డాట్లు వేసాక మనకి ఎంత నీట్గా ఉందంటే ఫినిషింగ్ అయితే సూపర్ సూపర్ నీట్గా అయితే ఉంది డాట్స్ అయితే ఇంకా మీకు ఇంకా బాగా రావాలంటే ఫోర్త్ డాట్ కూడా వేసుకోండి సరేనా నీట్గా కూన్గా మనకి ఒక బ్రా కూడా అలా ఉండదు అంత నీట్గా అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇంకా రెండో పీస్ కూడా నేను అంటే ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ అయితే వేసాం కదా రైట్ సైడ్ పీస్ కూడా వేస్తాను అలా వేసి ఒకసారి అయితే రెండు ఒకసారి అయితే చూపిస్తాను మంచి షేప్ అయితే వచ్చిందబ్బా నీట్గా అయితే వచ్చింది నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేసి రెండో క్లాత్ కూడా సేమ్ మనం అది ఏ విధంగా అయితే వేసామో ఉక్కుపట్టి సైడు అలానే మనకి భుజం సైడు ఒక పాదం ఖర్చుతో కుట్టండి పొడవలు అయితే మనం మార్క్ చేసుకోవో అలానే కిందకు కూడా మార్కింగ్ చేసుకోండి కిందకైతే మనకి ఒకటం బావు కంటే కొంచెం ఎక్కువ ఒకటం కంటే తక్కువ ఆ విధంగా వేసుకోండి అలా వేసుకున్నాక రెండు కూడా మనమైతే చూద్దాం మీకు డాట్స్ కరెక్ట్గా లేకపోతే ఒకసారి ఇప్పి ట్రై చేయండి తప్పేమీ లేదు ఎప్పుతూ ఉండండి ట్రై చేయండి రఫ్లో ట్రై చేయండి సరేనా ఏ విధంగా టూ సైడ్స్ కూడా మనం వేసుకున్నాం కదా నీట్గా అయితే చాలా నీట్గా అయితే డాట్స్ అయితే వచ్చాయి చూడడానికి అయితే ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ అయితే ఇది క్లాత్ ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఆ విధంగా ఫోల్డింగ్ లాగా మనకు అనిపిస్తుంది ఇక్కడైతే చూడండి మంచి రౌండ్ షేప్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి వితౌట్ ఖర్చుతో అయితే మనము వేసుకుందాము మనం ఆల్రెడీ ఫ్రంట్ అయితే రెడీ చేసాం కాబట్టి సేఫ్ బెల్ట్లు అయితే తీసుకుందాం సేఫ్ బెల్ట్ వేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి రెండు సైడ్లు ఎక్కువే ఉంది కాబట్టి ఎటు ది అయినా పర్వాలేదు అనమాట చాలా ఈజీగా మన కటింగ్లోనూ స్టిచ్చింగ్లోనూ బిగినర్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది మెయిన్గా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ మనం చేస్తే మనం సేఫ్ బెల్ట్ కుట్టేటప్పుడు కానీ అలానే జాయింట్ చేసేటప్పుడు సేఫ్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి కుట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు మనము ఈ రెండు సైడ్లు ఎక్కువ తీసుకొని మధ్యలో తక్కువ తీసుకొని అలా షేప్ తీయడం వల్ల కుట్టేటప్పుడు అలానే ఫ్రంట్ పార్ట్కి అతికేటప్పుడు ఈజీ అనమాట ఇక్కడ చూడండి నేను సేఫ్ బెల్ట్ సీదాలో వేసుకున్న కదా దానిపైన ఫ్రంట్ పార్ట్ వేసుకొని చాలా ఈజీగా ఒకేసారికి నేను కింద పైన పెట్టేసి రెండు స్టిచ్లు వేసేస్తే మనకు చాలా ఈజీగా కుట్టడం కూడా చాలా ఈజీగా ఒకేసారికి అయితే అయిపోతుంది అనమాట ముందు ఒక స్టిచ్ తర్వాత ఒక స్టిచ్ ఇది పెట్టుకొని అదొట పెట్టుకొని అలా ఏమీ చేయకుండా అయితే సమానంగా రావాలి ఇక్కడ నాలుగు పీసులు వస్తాయి సేఫ్ బెల్ట్ రెండు వస్తాయి కదా సేఫ్ బెల్ట్ రెండు వస్తాయి అలానే మనకి ఫ్రంట్ పార్ట్ది ఒకటి అంటే మూడు పీసులు వస్తాయి ఈ మూడు పీసులు సమానంగా రావాలి పాదం ఖర్చు విడిచిపెట్టాలి అలానే మనకి డాట్ ఖర్చు వచ్చేసి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను అక్కడ క్లారిటీ లేదు చూడండి డాట్ అయితే ఉంది కదా ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మనం ఖర్చు వైపుకి ఫోల్డ్ చేయండి మళ్ళీ ఉక్కు వైపుకి ఫోల్డ్ చేసేకండి కుట్టేటప్పుడు అలా చేయడం వల్ల ఏమంటే మన ఉక్కువైపు కానీ మీరు ఆ డాట్ని ఇలా మలిచారో అనుకోండి మన షేప్ వచ్చేసి మనకి అటు భాగంకి చూపిస్తుంది అనమాట చాలామంది షేప్ వచ్చేసి మాకు సైడ్కి చూపిస్తుంది అంటారు మనం చేసిన రాంగే కానీ అది చూపిస్తుంది అంటాము అలా కాదు మనం వచ్చేసి ఆ ఫోల్డింగ్ చేసి ఇటు ఖర్చు వైపు ఫోల్డ్ చేయండి కరెక్ట్గా మనకి షోల్డర్ని షేప్ చూపిస్తుంది అనమాట అలానే మూడు క్లాత్లు సమానంగా ఉండాలి అలానే పాదం ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు ఉండేటట్టు అలానే రెండు కుట్లు కూడా వేసేసేయండి అలా వేసేస్తే సరిపోతుంది కదా ఒకటైతే కంప్లీట్ అయిపోయింది ఇదే విధంగా రెండోది కూడా వేసుకోండి ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా అది మీకు అర్థం కాలేదంటే ఇక్కడ కొంచెం నేనైతే చూపిస్తాను చూడండి ఈ డాట్ పక్క అనమాట అలా వేసేసండి లేదు అంటే ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇంకా మీకు సులువుగా అయిపోతుంది అంటే అలాగా సేఫ్ బెల్ట్ కుట్టేటప్పుడే మీరు మలుచుకోవాలంటే మీకు కష్టంగా ఉంటుంది చూ ఆ విధంగా అయితే అలా చేసాక మొత్తం ఫోల్డ్ చేసేయండి చేసాక ఇప్పుడు సేఫ్ బెల్ట్ని సీదాలో పెట్టండి ఉల్టా కాకుండా సీదా అలా పెట్టాక ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ సైడ్ బ్లౌజ్ క్లాత్ లైనింగ్ సైడ్ లైనింగ్ ఉండాలి చూసారా లైనింగ్ సైడ్ లైనింగ్ బ్లౌజ్ క్లాత్ సైడ్ బ్లౌజ్ క్లాత్ ఆ విధంగా వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ ఇంచుని అలా మీరు అంటే హాఫ్ ఇంచు వద్దు ఒక కుట్టుల వరకు ఇప్పుడైతే స్టార్టింగ్లోనూ ఇలా రబ్ చేయండి ఎండింగ్లో రబ్ చేయండి మూడు సమానంగా పెట్టి పాదం ఖర్చు పెట్టేసి కుట్టేసేయండి ఇంకొకటి ఏంటి అంటే మన డాట్ ఉంటుంది కదా అది ఖర్చు వైపుకి ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి సరేనా ఫ్రంట్ ఇలా సేఫ్ బెల్ట్ కుట్టడంలో ఆ విధంగా కుట్టుకుంటే మనకి ఒక్క మిస్టేక్ కూడా ఉండదు అనమాట ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ని నేను బయటకు లాగేస్తున్నాను బయట ఉన్న క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది బయట మనకి ఉల్టాలో కుట్టాం కదా అంటే ఖర్చులు బయటకు కనిపిస్తున్నాయి చూసారా పక్కన పీస్ ఉంది కదా అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులు కనిపిస్తున్నాయి ఆ ఖర్చులు అంతా లోపలికి వెళ్ళిపోతుంది లోపల ఉన్న సీదా ప్లేస్ అంతా మనకి బయటకు అయితే వచ్చేస్తుంది సరేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం లెవెల్ చేసుకోవాలి అలా కుట్టేస్తూ ఉంటారు చాలామంది కొత్త వాళ్ళు అయితే అలా కుట్టేస్తూ ఉంటారు లేదు మనం ఏదైనా ఒక వర్క్ చేసుకున్న తర్వాత వెంటనే ఆ వర్క్కి సంబంధించి లెవెల్ చేసుకోవాలి చేసుకుంటేనే మనము నీట్ ఫినిషింగ్గా అంటాము ఎందుకు అంటే దీనికోసమే చూడండి ఇక్కడ మనకు ఒక్క పాంచే మిగిలింది కానీ ఆ పావించు కూడా తీసుకోవాలి ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మిగిలింది అయినా హాఫ్ ఇంచ్ అయినా కూడా వదలకూడదు పావించ ఆఫించ కాదు ఇసుకు రేణువు కూడా మనం వదలకూడదు నీట్గా ఎంత నీట్ అంత అంత నీట్ ఫినిషింగ్ మనం కుట్టేసరికి మనం బ్లౌజ్ ఎలా ఉండాలంటే అలా ఉండాలి ఈ విధంగా మనకి డాట్స్ సేఫ్ బెల్ట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్కు పట్టి ఎటు సైడ్ ఉంది కాజాపట్టి ఎటు సైడ్ ఉందని ముందే ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ అంటే చాలామంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలా మారుస్తూ ఉంటారనమాట కాబట్టి అందరికీ ఒకేలాగా ఉండవు ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను బ్లౌజ్ క్లాత్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి దీనికి నేను కాజా పట్టి వేసుకుంటున్నాను చూడండి కాజాపట్టి వేసేటప్పుడు ఇక్కడ ఇంకొకటి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒక హాఫ్ నేను పైనకి పెట్టాను మన ఉక్కు పట్టి కంటే నేను వేసే పీసు ఒక పెట్టాను అలా చూసుకోండి కిందకి పైకి ఎక్కువైతే ఈ విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నా మనకు ఒక పావి ఇంచు పైనకి కిందకి ఉంది చూడండి ఇక్కడ ఎక్స్ట్రా మీకు కనిపిస్తుంది కదా జస్ట్ ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది కానీ కిందకి సేఫ్ బెల్ట్ మనం కుట్టేసాము పైనకి నెక్ లోడింగ్ చేసాము కాబట్టి మీరు నార్మల్గా కుట్టేస్తే అయిపోదు అటు ఒక హాఫ్ ఇంచు ఉంది కాబట్టి ఆ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేయండి ఇటు ఒక హాఫ్ ఇంచు ఉంది ఈ హాఫ్ ఇంచుని ఫోల్డ్ చేయండి ఈ విధంగా ముందే ఇలా పెట్టేసి ఒక కుట్టయితే వేసేసేయండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ ఫోల్డింగ్ చేసి ఉక్కు పట్టి రాసేటట్కి కరెక్ట్గా రాకపోవడము మూలలు పెరిగిపోవడము తగ్గిపోవడము చాలా సమస్యలు అయితే ఉంటాయి ఎందుకంటే మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎన్ని తంటాలు పడతారు అనుకుంటారు మీరే కాదు దగ్గరుండి నేను నేర్పించినా సరే వాళ్ళకు కూడా నేర్చుకోవడం చాలా కష్టంగా అయితే ఉంటుంది కాబట్టి కష్టం అనేది కామన్ కదా మనం ఏదైనా ఒక మంచి జరగాలంటే కష్టపడాలి కదా కాబట్టి మనం కష్టపడి కుట్టుకుంటేనే ఒకటికి రెండు సార్లు బాగుంటుంది ఇప్పుడు చూడండి నీట్గా కిందకి పైనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి ఉక్కు పట్టీలో ఒక మైనస్ పాయింట్ కూడా వస్తుంది మీకు చూపిస్తాను అందుకే స్కిప్ అయితే చేయకండి సరేనా ఇక్కడ వచ్చేసి డబుల్ ఇంకొక పాదం ఖర్చుతో ఇంకొక అయితే వేసేసేయండి మనం అక్కడ ఉక్కు తాడులు అయితే కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి కరెక్ట్గా మనకు రౌండ్లో కరెక్ట్గా వచ్చిందా లేదా కింద కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్కు బెల్ట్ అయితే మనము కుట్టుకుందాం ఇక్కడ ఉక్కు బెల్ట్ వచ్చేసి మనకు కొంచెం ఎక్కువ ఉంది కదా అంతేం చేసుకుంటాము ఇది కూడా రౌండ్లో పీసే తీసుకోను బ్యాక్ సైడ్ రౌండ్లో మనకు మిగులుతుంది కదా ఉక్కు పట్టికి కాజాపట్టికి తీసుకోను ఉక్కు పట్టిది వచ్చేసి నేను సీదాలో వేస్తున్నాను మళ్ళీ ఇంతకుముందు మనం ఎలాగైతే వేసామో అదే విధంగా చూడండి ఖర్చు వచ్చేసి పైనకి కిందకి కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి చూసుకున్న తర్వాత ఇప్పుడైతే మీరు కుట్టేసేయండి అలా కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఉక్కు పట్టి కాజాపట్టి సమానంగా ఉందా లేదా అని ఒకవేళ ముందే పట్టేసేయాలి ముందు మనం కుట్టేసిన తర్వాత మళ్ళీ అది ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి మనం కుట్టడంలో నీట్గా ఉండదు ఫినిషింగ్ కరెక్ట్గా ఉండదు తర్వాత మనము బాధపడాల్సి ఉంటుంది దాన్ని ఇంకా ఏ ఏం చేయాలి ఏం చేయాలి ఉక్కు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ వచ్చాయని ముందే మరి ముందే చూసుకోండి చూసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ అని మీకు అనిపిస్తుంది కదా మధ్యలో డాట్ అయితే ఉంటుంది కదా ఉక్కు పట్టి దగ్గర డాట్ ఆ డాట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి పైన ఫినిషింగ్ అయిపోయింది కింద ఫినిషింగ్ అయిపోయింది మనం అక్కడ చేయాల్సిన టిప్ ఏమీ లేదు ఆ మధ్యలో డాట్ ఒక్కటే ఉంది కాబట్టి ఆ డాట్ని మనము అక్కడ వాడుకోవాలి అలా వాడుకున్న తర్వాత జస్ట్ నార్మల్ అంటే ఇందాక మనం కాజపట్టి ఏ విధంగా వేసామో అదే విధంగా వేసుకుంటే సరిపోతుంది అటు సైడ్ ఖర్చు మలచాలి ఇటు సైడ్ ఖర్చు మలచేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా కుట్టండి అలా కుట్టేటప్పుడు కూడా ఉక్కు పట్టి స్టార్టింగ్లో ఎక్కువ ఎండింగ్లో తక్కువ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వెడల్పు ఉండేటట్టు చూసుకోండి మూలలు పెరిగిపోకుండా చూసుకోండి నీట్ ఫినిషింగ్ అయితే రావాలి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్ క్లాత్ సైడ్ అస్సలు కనిపించొద్దు బ్లౌజ్ క్లాత్ లైనింగ్ సైడ్ అస్సలు కనిపించకూడదు అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండాలి సరేనా ఈ విధంగా ఉక్కు పట్టి కంప్లీట్ అయితే చేసుకుందాం ఇక్కడ ఉక్కు పట్టి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి అలా ట్రిమ్ చేసుకోవాలి దారాలు అనేది దగ్గర దగ్గరికి ట్రిమ్ చేసుకోవాలి చూడండి షేప్ అయితే అస్సలు ఎంత బాగా వచ్చింది కదా చాలా నీట్గా షేప్ అయితే మనకు కనిపిస్తుంది సూదిగా కనిపిస్తుంది అయితే చాలా తక్కువ మందికి ఇలా ఇష్టం అనమాట చాలా ఎక్కువ మందికి రౌండ్గా ఉండడమే ఇష్టం కాబట్టి ఈ విధంగా ఉక్కు పట్టి పట్టిని ఒకసారి కొలుసుకోండి కరెక్ట్గా ఉందా లేదా చూడండి సేఫ్ బెల్ట్ కరెక్ట్గా కుట్లు ఉన్నాయా లేదా మధ్యలో డాట్స్ కరెక్ట్గా ఉందా లేదా రౌండ్ ఫినిషింగ్ నీట్గా చూడండి ఫినిషింగ్ ముందు చూడాలి నేను చెప్తున్నాను కాదు మీరే చూడండి చూస్తే ఇదే విధంగా ఫినిషింగ్ మనకి నీట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ కరెక్ట్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కానీ ఒకసారి కొలుసుకోండి చూడండి ఆది బ్లౌజ్ కంటే మనకి కొంచెం అయితే ఎక్కువ వచ్చింది ఆ ఎక్కువ ఎందుకు వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను మనకి ఇక్కడ ఫినిషింగ్లో రౌండ్ కొలుసుకోండి కొలుసుకుంటే మనకు కరెక్ట్గా కుట్లు వరకు కుట్లు ఉందా లేదా ఏమైనా మిగిలిందా ఒకవేళ మిగిలితే మనము షోల్డర్ కట్ చేసుకోవాలి ఎందుకంటే రౌండ్లో కట్ చేయడానికి మనకు అక్కడ ఆస్కారం లేదు కొంచెము అలా మనకి కుట్టుల్లోకే మిగిలిందనమాట ఎక్స్ట్రా ఏమీ మిగలలేదు కాబట్టి కాజపట్టి కాజపట్టి కూడా కొలుసుకోండి అలా నీ కాజా కూడా మనకు ఒక హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చింది ఇలా ఎందుకు వచ్చింది అంటే మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెంచామన్నమాట ఆది బ్లౌజ్ కంటే హ్యాండ్స్ కూడా పెరిగింది బ్యాక్ సైడ్ పెంచాము ఫ్రంట్ సైడ్ పెంచాము అవన్నీ పెంచాము అయితే దాని గురించి ఒక వీడియో చేద్దాము అని నేను కటింగ్ వీడియోలో పెంచినట్టు చెప్పలేదు వర్క్ బ్లౌజ్ గురించే ఉన్న నిజం ఏంటంటే వర్క్ బ్లౌజ్ గురించే నేను కటింగ్ అనే స్టిచ్చింగ్ చూపించాను కాబట్టి పెంచినట్టు నేను చెప్పలేదు అన్నీ ఒకే దాంట్లో అంటే కన్ఫ్యూజ్ అయితే అవుతారు కదా బ్యాక్ పార్ట్ పెంచితే ఫ్రంట్ పార్ట్ ఎక్కడెక్కడ పెంచుకోవాలనేది ఇంకొక వీడియో అయితే ఒక సిస్టర్ కూడా అడిగారు గారు ఇంకా ఒక వీడియో కూడా మనం

కరెక్ట్గా మనకు అక్కడ రౌండ్స్ ఫ్రంట్ రౌండ్స్ అయితే చాలా నీట్గా సరిపోయాయి మనకి ఎక్కడ ట్రిమ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ విధంగా కుట్టుకున్నాక షోల్డర్ని కూడా కుట్టేసాము అటు సైడ్ ఇటు సైడ్ ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోండి చూడండి మనకి అంత నీట్గా కనిపించాలి చూడడానికి అందంగా కనిపించేటప్పుడే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా నీట్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత షోల్డర్ ఖర్చు కూడా మనకైతే ఉండిపోతూ ఉంటుంది కదా ఆ ఖర్చుని ఏ విధంగా మనకి సైడ్స్కి వచ్చేయకుండా ఎలా కుట్టాలో ఒకసారి అయితే చూపిస్తాను టూ షోల్డర్స్ కూడా అదే విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి కుట్టేసేయండి అయితే మన వీడియోస్లో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే తప్పుల్ని కవర్ చేసుకుంటూ కుట్టడం అయితే కాదనమాట తప్పుల్ని తప్పుగా చూపించి దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అని అయితే మన స్టిచ్చింగ్ వీడియోస్లో ఉంటాయి మన నాకు తప్పు వస్తుంది ఎవరికైనా తప్పు వస్తుంది రావడం వల్ల నేను అవి కవర్ చేసుకొని కూడా మీకు చూపించవచ్చు కవర్ చేయకుండా ఆ తప్పు ఇక్కడ జరిగింది కదా దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే ఉపయోగాలు అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి కాబట్టి స్టిచ్చింగ్ వీడియో కూడా నార్మల్గా తీసి పడేవద్దు స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ మనకి బ్లౌజ్ అయితే కుదురుతుంది Okay, ¿no? నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ ఫ్రంట్ వైపు ఫ్రంట్ బ్యాక్ వైపు బ్యాక్ సైడ్ అలా వేసుకొని ఏమైనా రౌండ్స్లో మనకు కొద్దిగా చూడడానికి ఎబ్బెట్టుగా ఎక్కడైనా కొద్దిగా రౌండ్ మిస్ అయినట్టు వంకరగా ఉండేటట్టు ఏమైనా అలా ఉంటే ఒకసారి లెవెల్ చేసుకోండి అలానే హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఖర్చు కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఉందా లేదని ముందే చెక్ చేసుకోండి లేదంటే ఖర్చులో కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు హ్యాండ్ పొడవులో కొంచెం ఎక్కువ ఉందనుకో ఖర్చులో కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు లేదు అంటే ట్రిమ్స్ వేయచ్చు చూడండి మన బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్టీ కంటే హ్యాండ్స్ లోనే ఇంకా కొద్దిగా మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాం కదా ఆఫ్ ఇంచ్ కంటే ఇంకెక్కువే కొద్దిగా ఉండిపోయింది ఎందుకంటే మనకి హ్యాండ్స్లో ఖర్చులు బాగా మిగిలాయి అన్నమాట కటింగ్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసుకుంటారు మనకి మీటర్ని పావు క్లాత్ ఉంది కదా మనం అడ్డంగా శారీ ఫోల్డ్ చేశాం కాబట్టి ఖర్చులు ఎక్కువ వచ్చాయి అని చెప్పేసి ఒక వన్ ఇంచ్ ఎందుకంటే మంచిదని నేను ఎక్స్ట్రానే ఉంచేసాను కాబట్టి మనకి ఇక్కడ ఖర్చులు వదిలే వచ్చాయి అలా వస్తే ఏముంది ఎక్స్ట్రల్ ఉంటే మనం కట్ చేసుకుంటాం కదా తక్కువ ఉంటే మనం అతుకు లేయలేము కాబట్టి ఎక్స్ట్రాలు ఉంటే మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎక్స్ట్రాలు ఉన్న వల్ల మీరు కట్ చేసుకోండి కట్ చేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి డబుల్ స్టిచ్ వేసాక కూడా ఒకసారి అయితే మనము చెక్ చేసుకుందాము ఇక్కడ టూ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఒకసారి హ్యాండ్ జాయింట్ చేసే ముందే షోల్డర్స్ అయితే చూసుకోండి షోల్డర్లో కరెక్ట్గా షోల్డర్ ఉందా లేదా అని ఆ విధంగా కరెక్ట్గా లెవెల్ కూడా చేసుకోండి సరేనా లెవెల్ చేయడంలో కానీ షోల్డర్ చూడడంలో కానీ ఇందాక నేను మర్చిపోయాను కాబట్టి ఈ షోల్డర్ చూపిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఆ ఖర్చు అయితే ఉంది కదా ఆ ఖర్చుని ఏ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము ఇలానే ఈ హ్యాండ్స్ కూడా మనం కరెక్ట్గా పొడవు చూసుకొని రెండు స్టిచ్లు అయితే వేసేద్దాం ఈ విధంగా చూడండి మనకి ఇక్కడ ఖర్చు అయితే ఉంది కదా ఈ వర్క్ బ్లౌజులకి ఖర్చు ఉండిపోతుంది నెక్ ఫినిషింగ్ అయితే అయిపోతుంది కాబట్టి ఆ ఖర్చుని అలానే వదిలేయకుండా మనం బ్యాక్ సైడ్కి ఖర్చు పెట్టేసి జస్ట్ రెండు స్టిచ్చెస్ లాక్ చేసేయండి అలా చేసేయడం వల్ల మనకు ఆ ఖర్చు ఇటు అటు రావడం కాకుండా అలా నీట్గా అయితే ఉంటుంది అనమాట అలానే టూ సైడ్స్ కూడా అదే విధంగా చేయండి అంటే బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ అనే కాదు ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్కి వెళ్ళింది హ్యాండ్ కుట్టేటప్పుడు ఖర్చు ఎటైతే వంగు ఉంటుందో అటు సైడే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఖర్చుని పెట్టేసేయండి అలా పెట్టేసి కుట్టేసేయండి సరేనా బ్యాక్ సైడ్ అనే కాదు ఫ్రంట్ సైడ్ అనే కాదు హ్యాండ్ కుట్టేటప్పుడు ఖర్చు ఇటు అయితే వంచి కుట్టుంటారో ఈ ఖర్చు కూడా అటు సైడే వంచేసేయండి ఈ విధంగా మనకి టూ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి ముడతలో అయితే ఏమీ రాలేదు కాకపోతే మనకు ఖర్చు అటు ఇటు వంగి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఏమైనా అలా కనిపిస్తే అలా కనిపించవచ్చు కానీ మన హ్యాండ్ మన స్టిచ్చింగ్లో హ్యాండ్స్ అనేది చాలా నీట్గా వస్తాయి చాలా వీడియోస్లో అయితే చూపించాను ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్స్ ఒకసారి చూసుకోండి షోల్డర్కి షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా అలానే హ్యాండ్ పడవు ఎందుకంటే అన్ని ట్రిమ్మింగ్లు అయితే అయిపోయాయి మనం ట్రిమ్ చేయడానికి ఇక్కడ ఏమీ లేదనమాట కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకోండి నీట్ ఫినిషింగ్ అంటే వర్క్ బ్లౌజ్ అన్నాక ఇంత నీట్ అయితే ఉండాలి మనం వావర్ అయితే చేయట్లేదు కదా కాబట్టి సైడ్స్ ఏ విధంగా ఓవర్ లేక్ లేకుండా ఏ విధంగా సైడ్స్ జాయింట్ చేయాలో చూద్దాము అయితే ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ని చూడండి ఈ విధంగా మనం కరెక్ట్గా పెట్టుకుంటే మధ్యలో గ్యాప్ అయితే ఉందనమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది మనం కుట్టే బ్లౌజ్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మనమైతే ఒకసారి ఒకటికి రెండు సార్లు మనం చేసే తప్పుని పుచ్చుకోకూడదు మనం చేసే తప్పుని కరెక్ట్గా మనం చూసుకోవాలి మనం ఏమైనా రాంగ్ చేసామా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చూసుకుంటే మన బ్లౌజ్ నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి మనకి ఆది బ్లౌజు కంటే మధ్యలో గ్యాప్ అనేది తక్కువే ఉంది ఎక్కువ అయితే ఏమీ లేదు కాబట్టి మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా అయినా సరే మనము ఫినిషింగ్ సైడ్స్ నీట్గా చేయాలి అంటే మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి ఓవర్ లేక లేకుండా సైడ్ నీట్గా ఫినిషింగ్ చేయాలి అంటే మనం ఇప్పుడు నడుము లూజు ముందు కొలుసుకోవాలి సరేనా నడుము లూజు టోటల్ ఆది బ్లౌజ్లో నడుము లూజు ఎంతైతే ఉందో అంత మీరైతే నోట్ చేసుకోండి సరేనా ఇప్పుడు వచ్చేసి మిడిల్ బ్రష్ లూజ్ అయితే కొలుసుకుందాము మిడిల్ బ్రష్ లూజు కొలుసుకుండేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి లూజులు లేకుండా టైట్ బాగా గుంజేయకుండా లూజులు అంటే టేపు లూజ్ ఒకసారి వదిలేస్తూ ఉంటారు అలా లేకుండా కరెక్ట్గా ఎన్ని వచ్చిందో కొలుసుకొని అక్కడ కావాలంటే నోట్ చేసుకోండి నడుము లూజు మిడిల్ బ్రష్ లూజు అలా నోట్ చేసుకున్నాక ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని అంటే మన కుట్టే బ్లౌజ్ని తీసుకొని నడుము బ్లూజు మొత్తంలో సగానికి సెంటర్కి అయితే మార్క్ చేయండి అలా మార్క్ చేయకపోయినా అవసరం లేదు ఒకవేళ చేసుకొని చూసుకోండి చూసుకుంటే ఇటు ఖర్చుకి నేను రెండు ఇంచీలు అయితే కేటాయించాను మనం కటింగ్ వీడియోలో ఎంత అయితే ఖర్చు పెట్టామో అంత ఖర్చులు విడిచిపెట్టండి విడిచిపెట్టాక మధ్యలో లూజుని చూసుకోండి ఎంత ఉందో అని అలానే మనకు ఫ్రంట్ సైడ్ కూడా రెండించీలు ఖర్చు ఇటు సైడ్ మార్క్ చేసుకోండి అలానే ఉక్కు పట్టికి కాజా పట్టికి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుంటే ఈ ఖర్చులు వదిలేసి మధ్యలో లూజు మొత్తం ఈ నాలుగు పార్ట్లు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్లు కలపండి కలిపితే మన నడుము లూజ్ అంత వచ్చిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది సరైన ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉందా హ్యాండ్ నుంచి కింద వరకు సైడ్స్ వచ్చేసి కరెక్ట్గా పొడవులు ఉన్నాయా ఏమైనా లూజులు ఉన్నాయా మనము చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటే కొంచెం మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం ఎక్కువ వచ్చింది అలా ఎక్కువ వచ్చేటప్పుడు మనం డాట్ అయితే పట్టుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ఫోర్త్ డాట్ పట్టుకోవచ్చు కానీ మనకి ఆది బ్లౌజ్లో మూడే డాట్లు ఉన్నాయి కాబట్టి నేను డాట్ పట్టట్లేదు ఇక్కడ భాగంలో కొంచెం 嗯。Um మనమైతే బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు ట్రిమ్ చేసుకోలేదు మర్చిపోయాను కాబట్టి ఇక్కడైతే కొంచెం మిగిలిందనమాట అలానే రెండో సైడ్ కూడా మనం కొలుసుకుంటే సరిపోతుంది ముందే మనం సైడ్స్ ఖర్చు కనిపించకుండా జాయింట్ చేసుకోవాలంటే చాలా నీట్గా అన్నీ నీట్గా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి ఇదైతే మనకు కరెక్ట్ ఇటు సైడ్ అయితే వచ్చింది కదా అలా వచ్చాక హ్యాండ్ నుండి ఖర్చు వరకు సమానంగా అలా పట్టుకోండి అలా పట్టుకుంటే మనకు సమానంగా వచ్చింది కదా చివర అంటే మనకి ఒక్క పావించు ఖర్చు కూడా వదలకూడదు పావించులో సగం అంటే జస్ట్ లాస్ట్ సైడ్స్కి అయితే ఒక స్టిచ్ వేసేసేయండి స్టిచ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి నేను సీదాలో వేస్తున్నాను సరైన సీదాలో వేసేస్తున్నాను కరెక్ట్గా మనకి బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అలా వేసాక ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే ట్రిమ్ చేసుకోండి ఈ మూల ఆ మూల సైడ్స్ వచ్చేసి ట్రిమ్ చేసుకోండి అలానే ఇక్కడ కూడా చూడండి సీదాగా నేను పెట్టాను ఈ చివర ఆ చివర కరెక్ట్గా సరిపోయిందా లేదా పొడవులు చెక్ చేసుకుంటున్నాను చివరి భాగంలో ఇక్కడ పాదం ఖర్చు పావించు ఖర్చు ఖర్చు వదలొద్దు జస్ట్ ఎంత చివరికి మీకు అవసరమైతే అంత చివరికి వేసేసేయండి అలా వేస్తే బాగుంటుంది లేదు మీరు ఎక్కువ కుట్టేశారో అనుకోండి ఖర్చు పోతుంది కుట్టుల్లోకి ఖర్చు వెళ్ళిపోతుంది ఇది వేస్ట్ది అనమాట వేస్ట్ ఖర్చు వెళ్ళిపోతుంది మనకి మెయిన్ ఖర్చు తగ్గిపోతుంది ఒకవేళ ఇక్కడ ఎక్కువ ఏమైనా కుడతామో అనే ఉద్దేశం ఉంటే మీకు ముందే ఖర్చు పాయింట్లో నార్మల్గా మనం వన్ అండ్ హాఫ్ పెడతాం కదా మీరు రెండించులు పెట్టండి చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉంది కదా లోపల వైపు కూడా నీట్గా మనకైతే చాలా నీట్గా ఉంది ఎక్కడ దారాలు అవేం కనిపించట్లేదు నేను ఇప్పుడు ఉల్టాలో ఉన్న పీస్ని సీదాలో రాంగ్ సైడ్కి తిప్పేస్తూ ఉన్నాను అలా తిప్పేసాక సైడ్స్ కరెక్ట్గా పట్టుకోండి పట్టుకొని ఒకసారి చేతి ఇలా అనేస్తే మనకి నీట్గా వంగిపోతుంది అలా వంగేటప్పుడు సైడ్స్ ఒక అయితే వేసేసేయండి ఒక కుట్ట వేసేసేయండి లేదంటే ఇటు సైడ్ నుండి అయినా వేసేసేయండి హ్యాండ్లు చూడండి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో ఆర్మ్ హోల్ చూడండి ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంతే పెట్టండి ఆమ్ లూజ్ ఎంత ఉంటే అంతే పెట్టండి అలానే నడుము లూజ్ కూడా ఎంత అయితే మనం ఖర్చులకు ఆల్రెడీ విడిచిపెట్టామో ఒకసారి చూసుకొని పైనుండి కింద వరకు కరెక్ట్గా మెజర్ చేసుకోండి మెజర్ చేసుకొని లైన్స్ కూడా కొట్టుకోవాలంటే కొట్టుకోండి ఈ విధంగా మనమైతే మార్క్ చేసుకుందాం అలా మార్క్ చేసుకున్నాక ఒకసారి నడుము లూజులో కూడా ఉక్కు పట్టీ లూజు ఉక్కు పట్టీకే కొలవండి కాజా పట్టీ లూజు కాజా పట్టీకే కొలవండి మళ్ళీ దీని దానికి దాని దీనికి చేయకండి ఖర్చులు వేరియేషన్ అయితే వస్తుంది మనం కాజ పట్టీ లూజ్ అయితే కొలుసుకున్నాం కదా సమానంగా పైనుంచి కింద వరకు లైన్ కొట్టేస్తే కొట్టేసేయండి లేదంటే అలా కుట్టేసేయండి సరిపోతుంది సరేనా ఖర్చు అయితే మనకి దీనికి తక్కువగా వచ్చింది ఎందుకంటే మనం వన్ అండ్ హాఫ్ పెట్టాం కదా వన్ అండ్ హాఫ్ పెట్టి లోపలికి కూడా ఖర్చు వెళ్ళింది కాబట్టి ఖర్చు తక్కువగా వస్తుంది ఒకవేళ మీకు ఖర్చు ఎక్కువ రావాలి అనుకుంటే నార్మల్గా మీరు ఎంతైతే ఖర్చు ఉంచాలి కటింగ్ వీడియోలో అనుకుంటారో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోండి అలా పెట్టుకుంటేనే ఇక్కడ ఎక్కువ ఖర్చు వస్తుంది ఎందుకంటే మనకి లోపలికి క్లాత్ వెళ్ళిపోయి ఉంటుంది కదా కొద్దిగా అయినా సరే మనం పావించు కంటే ఇంకా తక్కువే అన్నాము అయినా సరే మనకు ఒక హాఫ్ ఇంచు ఖర్చు అయితే వెళ్ళిపోతుంది అనమాట బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి అదే విధంగా ఇటు సైడ్ కూడా అన్ని లూజులు చూసుకోండి మార్పు చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసేయండి ఒక కుట్టు కరెక్ట్గా వేసాక నడుము లూజు అలానే మిడిల్ బ్రెస్ట్ లూజు చూసుకుందాం అలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కుట్లు వచ్చేసి వేసుకుందాం ఈ సైడు ఆ సైడు కుట్టు వేసుకున్న తర్వాతనే ముందైతే నడుము లూజు మిడిల్ బ్రష్ లూజు కొలుసుకోవాలి తరువాత లూజులు టైట్లు చూసుకొని లోపలికి బయటికి కుట్లైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా ఈ విధంగా కరెక్ట్గా మీరైతే కొలతలు అయితే తీసుకోండి మిడిల్ బ్రెస్ట్ లూజు నడుము లూజు అలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నేనైతే చూపిస్తాను మీరైతే ఇక్కడ కొలతలు అయితే చూడండి నేనైతే చెప్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి రెండు మాటలు అయితే చెప్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక ఫినిషింగ్ ఎలా ఉంది ఆది బ్లౌజ్లో మధ్యలో గ్యాప్ ఎంత ఉంది మన బ్లౌజ్లో మధ్యలో అంటే ఉక్కుపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది హ్యాండ్స్ కరెక్ట్గా పొడవు సరిపోయాయా బ్యాక్ సైడ్ సరిపోయిందా ఫ్రంట్ సైడ్ సరిపోయిందా షోల్డర్ కరెక్ట్గా ఉందా ఉక్కుపట్టి కాజపట్టి కరెక్ట్గా ఉందా రౌండ్స్ కరెక్ట్గా సరిపోనా ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా విడిచిపెట్టకుండా కొలుసుకోవాలి ఒక్క నిమిషం లేట్ అయినా సరే అలా కొలుసుకుంటే మీరు అనుకోవచ్చు మనము ఆల్రెడీ కుట్టేసాం కదా మన తప్పులు వస్తే సరి చేసుకోలేం కదా అని ఇప్పుడు సరి చేసుకోలేకపోవచ్చు కానీ నెక్స్ట్ బ్లౌజ్ మీరు కటింగ్ చేసేటప్పుడే మీకు ఈ పాయింట్ అక్కడ గుర్తొస్తూ ఉంటుంది గతసారి బ్లౌజ్కి ఇలా వచ్చింది దీన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి అని మీకైతే అది గుర్తొస్తూ ఉంది షేప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదు ప్రతి ఒక్కటి కూడా కొలుసుకోండి సరేనా ఇలా చూసుకోండి చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనము ఆ తప్పు అయితే చేయమన్నమాట మనకి అక్షరాల ఆది బ్లౌజ్ కంటే ఇంకా నీట్ ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్